హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మీకు ఒక మంచి చేపల పులుసు గురించి చెప్పబోతున్నాను ఈ చేపల పులుసులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తుంటారు నాకైతే మా అమ్మ ఒకలాగా చేస్తుంటుంది ఇంకొకటి మా అత్తయ్య వాళ్ళు ఒకలాగా చేస్తారు రెండు కూడా డిఫరెంట్ రెసిపీస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో వేసే మసాలాలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తుంటారు అనమాట ఆ అత్తయ్య వాళ్ళు ఏమో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఆనియన్స్ అవి ఎక్కువ వేస్తారు అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి ఇంకా గసగసాలు అవి వేస్తుంటారనమాట రాయలసీమలో కొబ్బరి గసగసాలు నాన్ వెజ్లకు ఎక్కువ వాడతారు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే కొబ్బరిని ఎండు కొబ్బరి డైరెక్ట్గా కాకుండా ఇలా నిప్పుల మీద కాల్చి వేసేవాళ్ళు టేస్ట్ చాలా బాగుండేది నేను అలాగ నిప్పుల మీద కాకుండా గ్యాస్ గ్యాస్ పైన వెయిట్ చేసి వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు నిప్పులు అవి దొరకవు కదా ఇలా చేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట సో నేను అటు అత్తయ్య వాళ్ళది ఇటు అమ్మ వాళ్ళు చేసే రెండు పద్ధతిని మిక్స్ చేసి చేపల పులుసు పెడుతుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా చేపల పులుసు ట్రై చేసి చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ చేపల చారు ఎలా వండానో చెప్పే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను చేపల కూర వడ్డించడానికి ఇలాంటి లోతుగా ఉన్న గరిటె అస్సలు తీసుకోకండి ఇలా కొంచెం వెడల్పుగా ఉంటాయి కదా ఇలాంటి గరిటి తీసుకుంటే ఈ చేపలు వడ్డించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకటి ముక్కలు విరక్కుండా అనమాట అలా లోతుగా ఉన్న దాంట్లో అనుకో ముక్కలన్నీ విరిగిపోతుంటాయి ఇలా అయితే విరక్కోకుండా ఈజీగా వస్తాయి అనమాట ఇంకా ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పటికంటే కాస్త సర్ది పడిన తర్వాత తింటే ఆ టేస్టే వేరనుకోండి అన్నం కూడా మరీ వేడివేడిగా ఉండకుండా చల్లారిన అన్నం అయితే బాగుంటుందన్నమాట తినడానికి ఈ చేపల పులుసు కొంతమందికి చిక్కగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి ఇలా పల్చగా ఉంటే నచ్చుతుంది మా ఇంట్లో అయితే ఇలా పల్చగా ఉంటేనే ఇష్టంగా తింటారు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కదా అందుకే నేను కొద్దిగా పల్చగా చేశాను ఇలా కుండలో కొన్ని ముక్కలు పక్కన ఎందుకు తీసి అనుకుంటున్నారా ఇది నేను మరుసటి రోజు కోసం తీసి పెడుతున్నాను చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలా బాగుంటుంది టేస్ట్ కదా అందుకోసమే సరే ఇప్పుడు ఇంకా ఈ చేపల పులుసు ఎలా చేశానో చెప్తాను మీకు ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఈ చేప ముక్కల్ని బాగా కడిగేసాను ఒక నాలుగైదు సార్లు వాటర్ పోసేసి తర్వాత కొద్దిగా కారం వేసాను మనకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవచ్చు తర్వాత ఉప్పు కూడా వేసి ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేయాలి ఇలా కలపడం వల్ల ముక్కలు చప్పగా కాకుండా టేస్ట్ బాగుంటుందన్నమాట ముందే కారం ఉప్పుకి ఇలా కలిపెట్టేస్తే చేపలు మొత్తం కేజీ వరకు ఉన్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని ఆ స్టవ్ పైన పెట్టాలి ఫ్లేమ్ మీద పెట్టి ఇలా ఫోర్క్ గుచ్చుకొని నిదానంగా మొత్తం కాల్చుకోవాలన్నమాట కొంచెం మాడిపోయినట్టుగా అవుతుంది కానీ ఏం కాదు టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అన్ని వైపులా లైట్గా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక పక్కన పెట్టేసి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా పావు టీ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి ఇవి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాండ్లీ పెట్టుకొని కొద్దిగా గసగసాలు ఇవి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉన్నాయి ఈ గసగసాలను కూడా వేయించుకోవాలన్నమాట గసగసాలు తొందరగా మాడిపోతాయి సో కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్లో వేగిపోతాయి అనమాట తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇవి కూడా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి బాగా వేయించుకోవాలి ఇవి మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు కానీ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయల్ని ఈ మాత్రం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మసాలాలు అనేవి ఫస్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ కాల్చిన కొబ్బరి ఉంది కదా దీనికి మరీ మాడినట్టుగా అనిపిస్తే పైన కొద్దిగా అలా తీసేసుకుంటే సరిపోతుందనమాట కావాలంటే అలా కూడా వేసేసుకోవచ్చు అదొక స్మోకీ ఫ్లేవర్లో బాగుంటుంది నేను ఇలా పైన కొద్దిగా తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని దీంతోపాటు మనం వేయించి పెట్టుకున్న గసగసాలు కూడా వేసేయాలి ఈ రెండింటిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు తొందరగా నలగదు సో జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించిన ఆనియన్స్ని కూడా ఇలా పేస్ట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకు కూరకు కావాల్సిన మసాలాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పులుసు చేయడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి నేనైతే నాకు దగ్గర ఇలా మట్టి పాత్ర ఉంది ఇది పెట్టేసుకున్నా అనమాట తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు చేపల పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆనియన్ను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత వేయించిన ఆనియన్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేయాలి తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీల్చి వేయాలి ఈ రెండు కాస్త వేగిన తర్వాత కొబ్బరి గసగసాల పేస్టు తర్వాత మనకు కావాల్సినంత కారము ఉప్పు వేసి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఇలా రసం తీసి వేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత వాటర్ కూడా పోసేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు ఈ పులుసుని మూత పెట్టి బాగా ఉడుకనివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేస్తే ముక్కలు చితికిపోతాయి ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు పొడి చేసి పెట్టుకున్నా కూడా అది కూడా వేసేసి నెమ్మదిగా కలపాలి ఈ చేప ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టి కలపద్దు ఇలా ఒక క్లాత్ పట్టుకొని గిన్నెని ఇలా కదిలిస్తూ ముక్కలన్నింటిని కలుపుకోవాలన్నమాట గరిట పెట్టి కలిపితే ముక్కలు విరిగిపోతాయి అందుకే ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి చేప ముక్కలు టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఇందులోకి ఇంకా నేను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆపేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయింది నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ